కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గం పరిధిలో 4 జెడ్పీటీసీ స్థానాలకు 3 జెడ్పీటీసీ ఎన్నికలు జరగగా ఆ 3 వైసీపీ కైవసం చేసుకుందని తెలిపారు. 73 ఎంపీటీసీ స్థానాలకు 69 స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించిందని హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి వైసీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీలకు గాను 55 పంచాయతీలను గెలిపించుకోగలిగాం. అదే రకంగా ఈరోజు చరిత్ర తిరగరాస్తూ అన్ని జెడ్పీటీసీలు మేమే, ఒక జీకొండూరు ఎన్నిక జరగలేదు, మిగిలిన జెడ్పీటీసీ జరగటం. దాదాపుగా ఈ గెలిచిన జెడ్పీటీసీలు ఇటన్నింటిలో చూసుకుంటే కుడియడంగా ఒక 45,000 పైన మెజార్టీ దాటిపోయారు మా అభ్యర్థులు. వాళ్ళు పోటీకి నిలబెట్టలేదనేది అవాస్తవం. ఎందుకంటే ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు, అన్ని ఓడిపోయారు, కేవలం 5 దక్కించుకోగలిగారు. అలాగే ఈరోజు ఎంపీటీసీ స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ అనేది కనుక లేకుండా ఉండుంటే 3 గెలిచిండే వాళ్ళు, గెలవరు కదా, సాధ్యం. మొత్తం 70% మేము గెలిచినవాళ్ళం. కాబట్టి వాళ్ళు ఎంత పోటీ పడినా ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు మా వెనకే ఉన్నారు. ఇంతటి విజయాన్ని చేకూర్చినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.